సామాన్య పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలలో కనీస వసతుల కల్పనపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ శ్రామిక నగర్లో సుమారు 33 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, కల్వర్టు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరలా జరుగుతున్నాయని చెప్పారు. శ్రామిక నగర్ ప్రాంతంలో ఇప్పటి వరకు చేసిన దానికంటే మరో 10 రెట్లు అదనంగా పనులు చేయవలసిన అవసరం ఉందన్నారు. పేదల సంతోషమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెపల్లి రఘు, ఏఎంసీ మాజీ చైర్మన్ కూకటి హరిబాబు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ యొక్క శ్రామిక నగర్ ప్రాంతంలో దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు, కల్వర్ట్లు, ఏదైతే 30, 31 డివిజన్లు సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు, ఎక్కువ కాలనీలు ఉన్న ప్రాంతాలు, కనీస వసతుల కల్పన, ఈ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్ కావచ్చు, 24 కావచ్చు, 25 కావచ్చు, 30, 31, ఈ యొక్క డివిజన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికంగా జనవాసాలు ఉండే ప్రాంతాలు, పేద కుటుంబాలు, కష్టాన్ని నమ్ముకొని జీవితాన్ని కొనసాగించే కుటుంబాలు అధికంగా ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, కరెంటు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా దాటలేదు, రేపటికి 2 నెలలు అవుతుంది. అయినా కూడా ఈ యొక్క ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అనేక రకాల మార్గాల ద్వారా నిధులు ఏదైతే అధికారుల సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆఖరి 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆఖరి 16 నెలలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను. అనేక రకాల ప్రయత్నాలు చేసి నిధులు సాధించాను. అవన్నీ కూడా ఎక్కడికక్కడ నా మీద కోపంతో, రాజకీయంగా నా మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆపేయించడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక విషయాలు తీసుకెళ్ళాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక స్పెషల్ గ్రాంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదృష్టం మనకి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు కార్పొరేషన్ నుంచి ప్రాతినిధ్యం వహించడం, వారందరి సహాయ సహకారాలతో అటు నగర కార్పొరేషన్, నోడా, పబ్లిక్ హెల్త్ అందరి సహాయ సహకారాలతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని భవిష్యత్తులో మరింత వేగవంతంగా, ఇప్పటికే 2 నెలలు దాట్ల కానీ రూరల్ నియోజకవర్గం నలుమూలలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతూ ఉన్నాయి. ఇంకా కూడా భవిష్యత్తులో చేస్తాం. ఇప్పటికి చేసిన దానికంటే మరో 10 రెట్లు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా నేను అంగీకరిస్తూ ఉన్నా. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యల్ని పరిష్కరిస్తాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, సంక్షేమ పథకాలు అరులందరికీ అందాలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగాల, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా కూడా అనేక రకాల ప్రయత్నాలతో పెట్టుబడిదారులని ఆకర్షించి సంపద సృష్టించే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేంద్రంలో కూడా అనుకూలమైనటువంటి భాగస్వామ్య ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి వారందరి సహాయ సహకారాలతో పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి మన బిడ్డలకి ఉద్యోగాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని చెప్పి నమ్ముకున్నాను.
ఆర్థిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి, ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.